హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గోవిందమ్మ స్మార్ట్ ఆర్ట్. అందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నారా అండి? ఇక్కడ భోగి పండగ రోజు మా పిల్లలకి భోగి స్నానం చేయించాము చూడండి. భోగి పండ్లతో, భోగి పండ్లు, చాక్లెట్లు, పువ్వులు, కొన్ని కాయిన్స్, దీంతో తర్వాత దైవదర్శనం కాబట్టి ఏదో ఒక గుడి అన్నట్లుగా. ఇక్కడ ఒంటిమిట్ట రామాలయం అండి. ఒంటిమిట్ట రామాలయంలో పోతనా మాత్యులు అన్నమాట. ఇందాక ఇది దక్షిణ ద్వారము. దక్షిణ ద్వారం నుంచి ఎంటర్ అవుతామన్నమాట. మామూలుగా మనకు రోడ్డు పైన దక్షిణ ద్వారం కనిపిస్తూ ఉంటుంది. ఎంటర్ అయిన తర్వాత ఇవి స్తంభాలు, అంటే గర్భగుడి చుట్టూ దగ్గర ఉన్నటువంటి స్తంభాలు. సో ఇది ఉత్తర ద్వారం అన్నమాట. ఉత్తర ద్వారం కూడా స్తంభాలు ఇలాగ కనిపించి, ఇదంతా కూడా ఆవరణం బాగా కనిపిస్తుంది. ఉత్తర గోపురం అన్నమాట. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర గోపురాన్ని తెరుస్తారు. నెక్స్ట్ ఇది వచ్చేసి తూర్పు ద్వారము. ఈశాన్యంలో ఇలాగ మంటపం ఉంటుంది, చిన్న శివాలయం ఉంటుంది. ఇది తూర్పు ద్వారము, నెక్స్ట్ ద్వయస్తంభం అన్నమాట. మనకు ఉత్తర ద్వారము కానీ దక్షిణ ద్వారం కానీ ఎక్కడైనా సరే చుట్టూ ఆవరణం బాగుంటుంది. ఇది గర్భగుడికి ఎంట్రెన్స్లో జయ విజయల విగ్రహాలు అన్నమాట. సో నేను గర్భగుడిలో ప్రధాన దేవుళ్ళని చూపించడం లేదు. నెక్స్ట్ ఇది తూర్పు ద్వారము. గోపురము చాలా ప్రాశస్తమండి. మనం తూర్పు సైడ్ నుంచి ఎంటర్ అయినప్పుడు ఒక పెద్ద కొండ ఎక్కినట్లుగా స్టెప్స్ వస్తాయి. నెక్స్ట్ ధ్వజస్తంభం. ఇది ధ్వజస్తంభం కింద పీఠము మనం తగలడానికి, మొక్కడానికి బాగా వీలుగా ఉంటుంది. ధ్వజస్తంభానికి అటు ఇటు స్టెప్స్ ఉంటాయన్నమాట గర్భాలయంలోకి ఎంటర్ అవ్వడానికి. నెక్స్ట్ ఈ దక్షిణం ద్వారము, మనము దక్షిణం వైపు నుంచి ఎంటర్ అవుతాం. యాక్చువల్గా రోడ్డు పైన దక్షిణం వైపే కనిపిస్తూ ఉంటుంది. ఈ లాస్ట్లో మనకు కాళ్ళు కడుక్కునేసి ఎంటర్ అవ్వడానికి. నెక్స్ట్ ఈ ఆవరణం అంతా కూడా కళ్యాణం అప్పుడు కూర్చోవడానికి భక్తులకి కొంచెం కన్వీనియంట్గా వంటశాల, ప్రసాదాలయం అన్నీ ఉంటాయి. ఇది దక్షిణ గోపురం అన్నమాట. నిజంగా చాలా ఎక్కువ శిల్పాలు ఉండేసి మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఇది కళ్యాణ మండపము. సో దక్షిణ వైపులో మనకు ఫిల్టర్ వాటరు, నెక్స్ట్ ఏసీ సెట్టింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎంత పెద్ద ఆవరణం అంటే కొన్ని వందల మంది కూడా ఇక్కడ అటే టైం దర్శనానికి రావచ్చు. చూడండి, ఈ గోపురాలు మనకి చాలా వీలుగా ఉంటాయండి. సో ఈ రామాలయము ఒంటడు మిట్టడు అనేసి ఇద్దరు శిల్పులు చెక్కారు కాబట్టి ఒంటిమిట్ట అనేసి ఒక ప్రాశస్తము, లేదు ఒకే కొండని చెక్కి కట్టారు కాబట్టి ఒంటిమిట్ట అనేసి ఇంకొక పేరు అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ గోపురాల పైన తూర్పు గోపురం పైన ఉన్నటువంటి శిల్పాలు అద్భుతంగా చెక్కారన్నమాట మన శిల్పులు. నిజంగా పిల్లలకి ఏదైనా టూర్ వెళ్ళాలంటే కనుక ఇట్లా ఆర్కిటెక్చర్ని చూపించినట్లయితే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది అన్నమాట. మన హెరిటేజ్ పైన అంటే కల్చర్ పైన కూడా వాళ్ళకి కొంత రెస్పెక్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. సో చూడండి, అద్భుతమైన శిల్ప సంపద అంతా ఉంది. ఈ రాతి గోడల పైన కొంచెం వాళ్ళు రాజుల కాలం నాటివి లేదా ఈ గుడి ప్రాశస్తం గురించి కొంచెం కూడా రాసి ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎంత పెద్ద తలుపులు అసలు ఎట్లా పెట్టగలిగారు. మూవ్ చేయడానికి కూడా మనకు శక్తి చాలదు, కానీ ఆ టైంలోనే ఇట్లా కొండపైకి లాగి ఎలాగ పెట్టారు అంత మనకు తెలుస్తుంది. వితౌట్ సిమెంట్ కాంక్రీట్ కడ్డీలు. ఈ టైంలో అయితే కొత్తగా కట్టిన కన్స్ట్రక్షన్సే పడిపోతున్నాయి, కానీ ఓల్డ్ టైంలో చాలా ఏళ్ల క్రితం కట్టినట్టు చూడండి. నెక్స్ట్ మనకి ఇటు అవుట్ సైడ్ ఎంటర్ అయినప్పుడు మనకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది. వెహికల్స్ అన్నీ వచ్చినాక ఇటు చూడండి, లక్ష్మణ తీర్థము ఒంటిమిట్టకి దగ్గరలో వస్తానే ఈ చెరువు కనిపిస్తుంది అన్నమాట. ఇది మెయిన్ రోడ్ మన కడప నుంచి రాజంపేట నుంచి వచ్చినప్పుడు ఇక్కడ బయటకి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో దక్షిణం వైపు ద్వారము ఇక్కడ అన్నమాట, ఇదో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది పార్క్ లాగా. నెక్స్ట్ నాలుగు వైపులా పెద్ద రహదారులు మాదిరి ఉన్నాయన్నమాట, రథయాత్ర చేయడానికి కూడా, పిల్లలు బాగా ఆడుకోవడానికి, పిక్నిక్ లాగా రావడానికి కూడా. చుట్టూ చూడండి, పచ్చదనంతో మంచి పార్క్ లాగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ టూరిస్టులు ఉండడానికి కూడా వసతి గృహాలు అనేవి ఉన్నాయి. సో బయట ఇలా కనిపిస్తుందండి. ఇది పడమటి వైపు అన్నమాట. ఇది పడమటి వైపు మనకు చెట్లు అన్నీ ఉన్నాయి. రథం తిరగడానికి కూడా విశాలమైన రోడ్లు. అసలు మండపాలు చూడండి, ఆ కాలంలోనే విడిది కోసం, సత్రాల కోసం, అంటే ఎవరైనా బాటసారులకి కూడా రెస్ట్గా ఉంటుందనేసి ఎన్ని మండపాలు ఉన్నాయి చూడండి. సో ఈ ఒంటిమిట్ట మనకు రోడ్డు పైన ఉండి కొంచెం ఆగి కనుక నిదానంగా చూస్తే ఇక్కడ చాలా ప్రాశస్తంగా ఉంటుంది. నెక్స్ట్ ఒంటిమిట్ట చుట్టూ పల్లెలు కూడా కొంచెం విజిట్ చేసాం మేము. ఇక్కడ ఈ అరటి తోటలు, నెక్స్ట్ ఇవి దోసకాయ కరపుచ్చకాయలకి వేసినటువంటి షెడ్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ పెన్నా నది ఉంది కదండి, సిద్ధవటం ఏరు అంటారు, ఆ నది కూడా మేము ఇక్కడ దర్శించాము. రామలక్ష్మణ తీర్థం అండి. రోడ్డు పై నుంచి పైన పెట్టి కూడా ఇంత విశాలంగా కనిపిస్తుంది. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.